హరికి రే సిద్ధమా. ఎండాకాలమైన తీక్షణమైన ఎండలున్నా ఇవేమీ కూడా కాసరి చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 10 రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తుని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనమేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని, మన ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. అదే పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉండదు ఏమిటి అనంటే, ఆ పొరపాటు ఏమిటి అనంటే, ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పశుపతి మళ్ళీ నిద్ర లేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ చంద్రబాబు, ఆయన బృందం, వారిద్దరినీ కూడా నేరే అడుగుతా ఉన్నా, నేరుగా అడుగుతా ఉన్నా,
ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతూ ఉన్న రాజకీయాన్ని మీరు చూస్తూ ఉన్నారు, పెన్షన్ల విషయంలో చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు ముందని నేరుగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు 2019 ఎన్నికల వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను. ఇదే సభలో, ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముద్ర, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం 1000 రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్, ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఓ అవ్వ, ఓ తాత, ఓ అన్న, ఓ అక్క, చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం 39 లక్షలు, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలించుకుంటూ వారు లోనైతూ కేవలం 39 లక్షల మందికి ఇస్తే. ఈరోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా? అక్షరాల 66 లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా, అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను. ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ నేరుగా నా అవ్వాతాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు 3000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే. చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకు, ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్తి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాతాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్. సూర్యోదయానికన్నా ముందే 1వ తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు, ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవళ్ళగా, మనవరాళ్ళగా ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు, ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్ళకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాచాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని
తిట్టు తిట్టు తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు. ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు. ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు, ఆయన దుష్టతే దుష్టయం, ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే, ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. చంద్రబాబు పరిపాలన 14 సంవత్సరాలు మీరు చూశారు, మీ బిడ్డ 58 నెలల పరిపాలన కూడా మీరంతా చూశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ మీరు పరిపాలన మీరు చూశారు, పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తా ఉన్న పరిస్థితులు చూశారు. నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను చేశాను అని చెప్పుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 14 సంవత్సరాల కాలంలో, ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, అవ్వాతాతల కష్టాన్ని చూడడం కానీ, ఆ అవ్వాతాతలకు తోడుగా నిలబడాలని ఏ ఒక్కరోజైనా కూడా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి కరపంలో. గట్టిగా రెండు చేతుల పైకి ఇలా 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 ఏ ఒక్కరోజు కూడా అవ్వాతాతలకు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు, ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వాతాతలకు ఈరోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది. నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, అవ్వా తాత ఒక నెల ఓపిక పట్టండి, జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి, మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వా తాతకు చెప్తా ఉన్నా. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఆ అవ్వా తాతల ఇంటికే మళ్ళీ వాళ్ళ మనవళ్ళగా, వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వా తాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కంటే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇది నా మాట, ఇది జగన్ మాట, ఇది మీ బిడ్డ మాట. మీ జగన్ అధికారంలో ఉంటేనే, మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది, ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఆ పెంచిన అమ్మఒడి నా అక్క చెల్లెమ్మలకు అందుతుంది. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, మళ్ళీ నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వండి, మళ్ళీ నా అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు, మళ్ళీ నా అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టించుకునే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ కాపు నేస్తాం, మళ్ళీ ఓ ఈబీసీ నేస్తాం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర, మళ్ళీ ఓ నేతన్న నేస్తాం, మళ్ళీ ఓ మత్స్యకార భరోసా, మళ్ళీ ఓ తోడు, మళ్ళీ ఓ చేదోడు, మళ్ళీ ఓ నానేస్తాం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం,
మళ్ళీ పిల్లల చేతుల్లో ట్యాబులు, మళ్ళీ గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, డిజిటల్ బోర్డులతో క్లాస్ రూములలో ఐఎఫ్పి బోర్డులు, డిజిటల్ బోధన. మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబాలకు అండగా పూర్తి ఫీజుని, పూర్తి ఫీజులతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు అండగా మళ్ళీ కళ్యాణమస్తు షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు ఓ భరోసా, పెట్టుబడికి సాయంగా పెంచిన ఓ రైతు భరోసా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు వస్తుందా వడ్డీ? మీ జగనన్న అధికారంలో ఉంటేనే 9 గంటల పాటు పగటి పూటనే ఉచిత విద్యుత్. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ నాడు నేడుతో బాగుపడే హాస్పిటళ్లు. మీ జగన్ అధికారంలో ఉంటేనే 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ, మళ్ళీ ఇంటికే పౌరసేవలు, మళ్ళీ ఇంటికే పథకాలు, మళ్ళీ ఇంటికే పెన్షన్లు, మళ్ళీ బటన్లు నొక్కడం కూడా, మళ్ళీ బటన్లు నొక్కడం కూడా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు, నా అక్క చెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, నేరుగా వాళ్ళ చేతులకి, చేతుల్లోకి మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం. మరో విషయాన్ని కూడా గమనించండి, మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆయన అంటాడు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఈ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈయన పేరు చెబితే పేదవాడికి గుర్తుకొచ్చే కనీసం ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి కూడా ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు, మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు. ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన, ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడన్నా కనిపించిందా? ఎక్కడన్నా కనిపించిందా? ఎక్కడన్నా కనిపించిందా? అప్పుడే ఎత్తేశాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు
బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు మోసాలు, చంద్రబాబు మాయలు, చంద్రబాబు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా అన్న? ఇది మీ అందరికీ గుర్తుందా తమ్ముడు? అక్క ఇది మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు సంతకం పెట్టాడు చూస్తున్నారా? ముగ్గురు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? కనిపిస్తున్నాయన్నా? 2014లో ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్. ఆయన స్వయంగా సంతకం పెట్టాడు, ముగ్గురు ఫోటోలు వేశాడు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించాడు. నేను ఇవాళ చదువుతా ఉన్నా, 2014 ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించి ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకొని ఆ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసి తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఈ 2014లో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ముందుకు పొమ్మంటారా? పొమ్మంటారా? ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ, రైతన్నల రుణాలు, రైతన్నల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు. జరిగిందా? 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 రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ, ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన హామీ, ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ హామీ. ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం 1 రూపాయైనా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా? 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 అక్క జరిగిందా? రెండు చేతులు పైకి ఇలా 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 మరో ముఖ్యమైన హామీ, మూడో ముఖ్యమైన హామీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద, ₹25,000 మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆడబిడ్డలు పుట్టారు కదన్నా అక్క పుట్టారు కదా. నేను అడుగుతా ఉన్నా చెల్లి పుట్టారు కదా. మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా చంద్రబాబు 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ 2014లో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ₹2,000 నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు
ఇంటూ నెలకు 2,000 అంటే 120,000 ప్రతి ఇంటికి కనీసం ఏ ఒక్కడికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇచ్చాడా ఇచ్చాడా? 2 చేతులు పైకి ఇచ్చారు. ఇలా 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 అర్హులైన వారందరికీ, అర్హులైన వారందరికీ 3 సెట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో కనీసం 1 సెట్ స్థలమైనా కనీసం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా ఇచ్చాడా? 2 చేతులు బైక్ లేయాలి. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లన్ చేరేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన కరిగిరిన కనిపిస్తా ఉందా? ఏమన్నా కనిపిస్తా ఉందా? ఏం తమ్ముడు ఏమన్నా కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో 2014లో మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించి మీ అందరితో ఓట్లు వేయించుకొని 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి ఆ తర్వాత నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా, ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు, అది కూడా అమ్మేశాడు. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా కలిసి? ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా? ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా? నా మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇదే ముగ్గురు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు, ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట నమ్ముతారా? సూపర్ 7 అంట నమ్ముతారా? నా అక్క ఇంటింటికి పెంచుకారంట నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను, ఇలాంటి మోసాలను, ఇలాంటి అబద్ధాలను, ఇలాంటి రాజకీయాలను, ఇలాంటి విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి మనుషులకు తగిన గుణపాఠం చెప్పాలని కూడా కోరుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా, మన హాస్పిటళ్ళు, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు అన్నా, 2 బటన్లు తమ్ముడు, 2 బటన్లు అక్క,
రెండు బటన్లు చల్లి ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా, మన గుర్తు మర్చిపోయున్నా, మన గుర్తు ఫ్యాడ్ గుర్తు అక్కడ మేడ మీద ఉంది, అక్కలు అవ్వలు పెద్దమ్మలు చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా. అక్క మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇవాళ నా పాటు నా ఎడం పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ నిల్చొని ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, నా తమ్ముడు. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభనీయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. నా కుడి పక్కన భాస్కర్ ఉన్నాడు. మీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌభ్యుడు. నిజంగా భాస్కర్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువే. తన మనసు నాకు బాగా తెలుసు, వెన్నలాంటి మనసు. మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు భాస్కర్పై ఉంచవలసిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు. నువ్వే జగన్.